గారి యొక్క పర్యటన కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ను నూతన ఉత్తేజాన్ని అదే విధంగా అక్కడక్కడ స్తబ్దతలో ఉన్నటువంటి లీడర్స్ ను కూడా యాక్టివ్ చేసే విధంగా దదాపుగా 2 డేస్ బ్యాక్ అంటే మొన్న ఈ టైం నుంచి ఈ రోజు ఈ టైం వరకు దదాపుగా 2 డేస్ ఫుల్ డేస్ ఒక్కొక్క రోజు నైట్ 10:30 అట్లా కూడా అయ్యింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 9:10:30 అట్లా స్టార్ట్ చేశారు చాలా అంటే ఫెడరల్ ఆర్గనైజేషన్స్ గాని అదే విధంగా కోర్ మీటింగ్ గాని కార్పొరేషన్స్ ఎలక్షన్స్ గాని దుబ్బాక ఎలక్షన్ గాని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ గాని తర్వాత ఈ రైతు వ్యతిరేక విధానాల మీద ఇవాళ పోరాటం చేసి అరెస్ట్ అవడం గాని ఈ రోజు సిఎల్పి రావడం గాని ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండాలన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంగా వారు నిలవడం జరిగింది చాలా ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అసెంబ్లీలో కూడా ఇందాక అంటే సిఎల్పి లో జరిగినటువంటి మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇస్తే ఈ టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తీసుకున్నది దాని పట్ల మనం అంటే న్యాయపరంగా కూడా ఏ రకంగా పోరాటం చేయాలా దాంట్లో సెంట్రల్ లెవెల్లో కూడా ఏ రకంగా మనము ఈ ప్రభుత్వం అంటే టెక్నికల్ గా చెప్తా ఉంది మీ దాంట్లో వన్ థర్డ్ మాకు వచ్చిరాని కదా కానీ పోయిన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ పెట్టి పోయిండ్రు వాళ్ళందరినీ కలిపి మీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని అనైతికంగా చెప్పుకుంటా ఉన్నా టెక్నికల్ పాయింట్స్ యూజ్ చేసుకొని దాని పట్ల కూడా మేము కొంత చర్చించడం జరిగింది కొద్దిగా మా సభ్యులు కూడా ఒకరిద్దరు పర్సనల్ గా మాట్లాడాలంటే వారు టైం ఇచ్చారు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా స్ట్రగుల్స్ ఫామ్ చేయాలి అంటే కింది నుంచి కూడా గ్రౌండ్ నుంచి కూడా అందుకోసం మండలాల వారీగా మీటింగ్ పెట్టుకోమన్నాడు ఈ రోజు ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా ఈ ఫార్మసీ వ్యతిరేక బిల్స్ వ్యతిరేకంగా కలెక్టర్స్ మెమోరాండం కానీ మాణిక్ ఠాగూర్ గారు కూడా ఈరోజు గవర్నర్కు ఇచ్చేటువంటి క్రమంలో అరెస్ట్ అవ్వడం కానీ ఇది చాలా అంటే కొత్త జోష్ను నూతన ఉత్తేజాన్ని వారి యొక్క పర్యటన ఇచ్చింది.